ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ లో మరో గెలుపును అందుకుంది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఏ కోసానా ఢిల్లీ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 6 కంటే తక్కువ నెట్ రన్ రేట్ తో ఆడి కేవలం 115 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీ జట్టు కెప్టెన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కొత్తగా మళ్లీ జట్టులో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉదయాన్నే మా జట్టులో కొంత గందరగోళం నెలకొంది. అందులోనూ ఈ రోజు ఆడాల్సిన ఆటగాడు టిమ్ సీఫర్ట్ కూడా పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అన్న పరిస్థితి నెలకొంది. అందుకే జట్టు మొత్తం ఒకసారి కూడుకుని సరైన ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించాం. బయట నుంచి వస్తున్న విమర్శలను వార్తలను అస్సలు పట్టించుకోకుండా మా పనేదో మేం చేసుకోవాలని అనుకున్నాం. మా జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ప్రతిభ అందరికీ తెలిసిందే. అలాగే వారి పాత్ర ఏంటో వారికి స్పష్టంగా తెలుసు. అందుకే వాళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదని భావించాను. ప్రతి మ్యాచ్ లోనూ ఎంతో కొంత విషయాన్ని నేర్చుకుని ముందుకు సాగాలని జట్టులో ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటాను. గెలుపోటములు ఎప్పుడూ మా చేతుల్లో ఉండవు, కనుక పురోగతిపైనే దృష్టి సారించమని చెప్పాను. ముఖ్యంగా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ పిచ్ విషయానికి వస్తే, పిచ్ మధ్యలో కొద్దిగా నెమ్మదించింది, అందుకే వరుసగా స్పిన్నర్లను ప్రయోగించాను. అదృష్టవశాత్తు అది మంచి ఫలితాన్ని ఇచ్చింది అని అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన తర్వాతి మ్యాచ్ లో పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.